डी फ्रिज डबल डोर फ्रिज दींटे सर्दी आलरे नापकिन डायरेक्ट कटक नापकिन चाल बहुत
కొట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది పచ్చళ్ళన్నీ వీటిలో పెట్టుకుంటానండి ఇది మూట సిగరు అన్నమాట ఇది లాస్ట్ ఇయర్ దాకా ఇది మూట సిగరు ఇలా ఉంటది ఉప్పు వేసి చింతాకు కోసుకొని ఇలా చేస్తారు ఇది నెక్స్ట్ రెసిపీలో షేర్ చేస్తానండి ఇది ఇయర్దండి ఈ ఇయర్ మూట సిగరు ఇది హైబ్రిడ్ కొత్తిమీర అండి ఇది ఇది మా అమ్మ తెచ్చిన కొత్తిమీర అండి నాటు కొత్తిమీర ఫ్రెష్ గా ఇది చుక్కా కండి ఇది ఫ్రెష్ గా కింద మీకు టిష్యూ పేపర్ వేసానండి టిష్యూ పేపర్ వేసి ఇది ఇలా పెట్టాను ఇది తోటకూర అండి ఇది మేము కడిగి తరగమండి మామూలుగా మా అమ్మ ఒలిచి పెడతది सो इला पेट्टुकोनी मेमु वंट चेयालनि अनुकुन्नप्पुडु ओक हाफ अवर मुंदु कडिगि पेडतामंडि सो इदि बुडंकायलु आलु इदि पुदीना अंडि गार्निश चेसुकोवडानिकि मेमु पक्कने तीसि पेट्टुकुन्नानु इला चिप्ला कवर्स लो कूडा एट पेट्टुकोवच्चंडि इदि मीकु गुर्तुन्नायो लेदो చెరకి పండ్ల వడలండి ఇది లాస్ట్ ఇయర్ వంటి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడ అసలు ఇప్పుడు తినేలాగా ఉన్నాయి పుదీనా సో ఇది గోధుమ పిండండి గోధుమ మనం ఆల్రెడీ మన దగ్గర ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కానీ వాటిని చాలా మంది పడేస్తుంటారు లేకపోతే ఏమైనా నిప్పట్లు చేయడానికి ఉపయోగిస్తుంటారు కానీ నేను మాత్రం గోధుమ పిండి తడిపినది ఇలా పెట్టుకుంటానండి చాలా స్మూత్ గా ఉంటది దీనిలో పెట్టుకుంటే మనం క్లోజ్ చేసి మిగిలినది ఇలా పెట్టి క్లోజ్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇలా సో ఇది కొంచెం అంటే మెత్తగా ఉన్నటువన్నీ ఒక డబ్బాలో వేసుకుంటాను ఇవి గట్టిగా ఉన్నటువన్నీ ఇలా పెట్టుకుంటానండి ఇవన్నీ పప్పుకు అలా ఉపయోగిస్తా నేను ఇది గోంగూర అండి ఫ్రెష్ గా ఉంది చూడండి ఇది అల్లం ఇలా కడిగేసి ఇలా పెట్టుకుంటాను టిష్యూ పేపర్ పెట్టుకున్నాను టిష్యూ పేపర్ లేకపోతే ఇలా న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది నాటు కాకరకాయలు హైబ్రిడ్ కాకరకాయలు ఇవి ఇవి క్యారెట్ అండి ఇవి రెండు రకాల క్యారెట్లు ఉన్నాయి ఇవి వచ్చేసి ఇవి మామూలు క్యారెట్ ఒకటి రెడ్ అండి హల్వాకు ఉపయోగించుతాం చూడండి అవి ఇది మామూలు క్యారెట్ అండి ఇది రెడ్ది ఇది హల్వాకి చాలా బాగుంటుందండి ఇది మామూలుగా మనము ఏవైనా న్యూడిల్స్ కానీ అలా చేసుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు ఈ డబ్బాలలో కూడా ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ఇవి ఉపయోగించవచ్చు అండి ఇవి మనము షాపులలో మామూలుగా చాక్లెట్స్ అలా పెడుతుంటారు కదా వాటిలలో ఇవి మనం తెచ్చుకొని ఇలా ఉపయోగించుకోవచ్చు అన్ని కాస్ట్గా ఉండాల్సిన అవసరం లేదండి వంకాయ కోలురంకాయ అండి కోలురంకాయ ఈ చింతాకు పచ్చడి అండి ఇది చింతకాయలతో కొట్టుకున్న పచ్చడి ఇందులో కూడా నిల్వ ఉంటుందండి ఏం ప్రాబ్లం ఉండదు సో ఇది బాస్మతి రైస్ ఈ చింతపండు అండి ఇది మా తోటలో కాసిన చింతపండు ఇది మెంతాకు పొడి మెంతాకును బాగా ఎండబెట్టి ఇలా పొడి కొట్టి పెట్టుకుంటాము మేము ప్రతిసారి పప్పులో ఉపయోగించుతాము ఈ గోధుమలు నేను ఇవి పురుగు పడతాయని ఫ్రిడ్జ్ లోనే ఉంచుతాను మేము ఆవులకు నానబెట్టి పెడుతుంటామండి బెల్లం వేసి మనము ముందు రోజు పెట్టాలనుకున్నప్పుడు వెనక రోజే నానబెట్టి బెల్లం వేసి పంపిస్తాను మా వారితో ఇవి బఠానీలండి సో ఇది నేను రేపు గోబీ చేయాలని ఈ రోజే ఒలిసి పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్ వేస్ట్గా ఈ కవర్ పడేయకుండా మామూలుగా మనము మోర్లోకి అట్లా వెళ్ళినప్పుడు ఈ కవర్స్ని పడేయకుండా ఇలా క్యాబేజ్ కూడా మనం
అన్నం పెట్టుకోవచ్చు మనకు బీరకాయ ఇది చాలా పొడుగు ఉంటుంది ఇది నాటు బీరకాయ సో ఏమీ ఇట్లా పెట్టడం లేదు అనుకో బాక్సెస్ ఇలా పెట్టేసి ఇలా రోల్ చేయొచ్చు ఇది మామిడికాయ ఆవకాయ పచ్చడి అండి మా మేనత్త ప్రతి సంవత్సరం నా కోసం అని పంపిస్తుంది ఆవకాయ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు అండి ఇది కొర్రల ఉప్మా ఒకటి కొర్రల ఉప్మా రవ్వ అండి ఇది ఆరికల ఉప్మా రవ్వ ఇలాంటి ఉప్మా చేయాలని మా మర్దికి చాలా ఇంట్రెస్ట్ అండి తీసుకొని వస్తాడు ఇప్పుడు सीरियल्स अंटारु इवन्नी पै रोलु पेट्टुकुंटानु इदि तर्वात रोलु वच्चेसि गोधुम पिंडि इंका रव्वलकि संबंधिंचिनवि इंदुलो पेट्टुकुंटानु धन्यालंदु इवि चैनीस् फुड् अंडि नूडिल्स् प्लस् इंकोकटि अंटे इला कॉर्न फ्लेक्स् अंडि इवि वेंचालनुकुंटे तीसेसि एंडलो पेट्टेसि वेंचुतानु नेनु चाला बागुस्तायि ఇవి పప్పు దినుసులండి అలసందలు అలసంద పేడలు పెసర బ్యాలు పప్పులు మినపాలు వీటిలో మొత్తము నిలువ కారం అండి వీటిలో నిలువ కారం పెట్టాము వీటిలో వచ్చేసి కవర్లలో ఇలా సర్దేశామండి ఇవి ఊర మిరపకాయలండి ఊర మిరపకాయలు బుడంకాయలు ఇవి ఇలా పెట్టుకున్నాము నువ్వులు కూడా స్టోరేజ్ చేస్తానండి లోపల కొత్తిమీర చాలా డెలికేట్ కదండి అందుకు తడి పీల్చుకోవడానికి మూత మీదది తడి పీల్చుకోవడానికి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి దసంజో మనము ఇంకా మిగతా వాటికి అవసరం లేదండి పుదీనా కూడా పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చిన్న చిన్న